మనిషిలో ఎంత మాధుర్యం ఉంటే అంత ఎర్రగా పండుతుంది గోరింటాకు అంటారు. ఇదిగో ఈ చేయి ఎంతమందికి ఆప్యాయంగా అన్నం పెట్టిందో, ఎన్ని వేల పేజీల రచనలు చేసిందో, ఎంతమంది భుజం తట్టి ప్రోత్సహించిందో ఈ చేయి, ఇంకెంతమందికి ఆర్తిగ తలనిమిరి ప్రేమ పంచిందో. ఒక వ్యక్తిని అంతమంది ప్రేమించడం సాధ్యమా? ఒక వ్యక్తిని అంతగా ప్రేమించడం సాధ్యమా? సాధ్యమే. పింగళి పార్వతీ ప్రసాద్ ని చూసిన వారు ఎవరైనా ఆ మాటే చెప్తారు. సౌమ్యంగా మాట, ఆత్మీయంగా చూపు, ఆప్యాయంగా పలకరింపు, అందరినీ తనవారు అనుకునే నిష్కల్మషమైన మనసు. తన చేతి వ్రాతలాగా పార్వతీ ప్రసాద్ గారు కూడా ఒక మేలి ముత్యాల రాశి. పార్వతీ ప్రసాద్ ఎవరు? ఆమె పరిచయం ఉన్నవారు చెప్పే మాట ఆవిడ శివప్రసాద్ గారి సతీమణి అని. శివ పార్వతుల్లాగా, సీతారాముల్లాగా పుణ్యదంపతులు. వారిని చూసిన వారికి చేతులెత్తి నమస్కరించాలి అనిపిస్తుంది. ప్రసాద్ గారి మాట లేకుండా పార్వతి గారు నాలుగు వాక్యాలు మాట్లాడరు అని తెలిసింది. తన పిల్లలు, తన ఫ్యామిలీ, తన ఇల్లు, తన జీవితం, ఎన్నో ఒడిదొడుకులెదురైనా చిరునవ్వు చెదరకుండా సంసార సాగరాన్ని అవలీలగా ఈదిన మనిషి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పార్వతీ ప్రసాద్. ఆల్ ఇండియా రేడియో వార్తలు చదువుతున్నది పింగళి పార్వతీ ప్రసాద్. పార్వతీ ప్రసాద్ కోట్లాది తెలుగు ప్రేక్షకులకు, శ్రోతలకు చిరపరిచితమైన, అభిమానంతో స్పందించే పేరు. ఆవిడతో కలిసి పనిచేసిన అనేక మంది ముక్త కంఠంతో చెప్పే ఒకే మాట, షీఈస్ అ థరో ప్రొఫెషనల్, షీఈస్ సో టాలెంటెడ్ అని. కామ్గా, కూల్గా, శ్రద్ధగా చివరి వరకు తన పని తాను చేసుకు వెళ్లిన ప్రతిభాశాలి. పార్వతీ ప్రసాద్ గారి మరణవార్త విని నమ్మలేకపోయాను. పార్వతీ ప్రసాద్ గారు నన్ను తమ్ముళ్ళా భావించేవారు. ఈరోజు నాకు ఆ అక్కలేని లోటు స్పష్టంగా కనపడుతోంది. పార్వతీ ప్రసాద్ గారితో నాకు దాదాపు 32 ఏళ్లకు పైగా పరిచయం. ఎప్పుడు కనపడినా దగ్గరగా వచ్చి బాగున్నావా బాలభాస్కర్ అని నూరారా పిలిచేవారు. బ్యాగ్లోంచి ఏదైనా తీసి చిన్నగా అరచేతిలో పెట్టి గాయత్రి బాగుందా అని శ్రీమతి గురించి ఇంట్లో పెద్ద దిక్కుగా కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలన్నీ అడిగి తెలుసుకునేవారు. అసలు విషయం ఏంటంటే ఆమె అందరినీ అలాగే పలకరించేవారు. అది ఆమె గొప్పతనం, అందరూ మెచ్చే వ్యక్తిత్వం. నిన్న ఇంట్లో ఉన్నప్పుడు మీ మాటలు విన్నాను అంటే చిన్నపిల్లలా ఎంతో మురిసిపోయేవారు. ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి. మనకు తెలిసిన రేడియో, దూరదర్శన్, న్యూస్ రీడర్గానే కాకుండా మంచి రచయిత, మానవతావాది, సమాజ కార్యకర్త, అన్నిటికీ మించి సహృదయురాలు, సౌజన్యమూర్తి భవించిన స్నేహశీలి, అమృతమూర్తి. ఇలా ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. పార్వతీ ప్రసాద్ గారు నేను 2 సార్లు 2 వేరు చోట్ల బెస్ట్ రేడియో న్యూస్ రీడర్ అవార్డు అందుకున్నాం. మొదటిసారి హైదరాబాద్లో పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి స్మారక పురస్కారం అందుకున్నాం. ఆ తర్వాత మచిలీపట్నంలో డాక్టర్ పట్టాభి కళాపీఠం నుంచి అందుకున్నాం. ఇక రేడియో స్టేషన్లో అయితే 800 సార్లు కలిసి పనిచేశాము. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి కబుర్లు. ఆవిడ తీసుకొచ్చే తీపి వంటకాలతో కలిపి చెప్పుకునేవాళ్ళం. పార్వతీ ప్రసాద్ గారిని చివరిసారిగా డి వెంకట్రామయ్య గారి సంతాప సభలో, అంటే
ఈ ఏడాది జనవరిలో మేమిద్దరం దాదాపు 2-3 గంటల సేపు వేదికపై నిలబడి ఆయన బంధుమిత్రులందరితో కలిసి ఆయన జ్ఞాపకాలను పంచుకున్నాం. మళ్ళీ ఈరోజు పార్వతీ ప్రసాద్ అక్కయ్య గారి గురించి ఇలా జ్ఞాపకాలు పంచుకోవడం చాలా బాధాకరంగా ఉంది. రేడియో స్టేషన్లో తరచుగా కలుసుకుంటూ ఉన్నా కూడా సాధారణంగా నెలలో 1-2 సార్లు ఫోన్లో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఆ అలవాట్లు మొన్న ఉదయం అంటే ఆమె కన్ను బరిగైన రోజు ఉదయం 9 గంటలకు నేను అలవాటు చెప్పిన ఆమె సెల్ ఫోన్కి ఫోన్ చేశాను. నో రిప్లై వచ్చింది. సరే పనిలో ఉన్నారేమో మళ్ళీ మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాను. అయితే ఆ మధ్యాహ్నం సమాచారం వచ్చింది ఆమె ఉదయం 9:20కే మనకు అందనంత దూరం వెళ్ళిపోయారని. కడసారి చూపు చూద్దామంటే పరిస్థితులు అనుకూలించలేదు. ఏం చేస్తాం ఇప్పుడు. ఇలా ఆమె గురించి ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది. ఆమె ధన్యజీవి, అనురాగమూర్తి. పార్వతీ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆమె కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పార్వతీ ప్రసాద్ మేడం అంటే తెలుగు న్యూస్ రీడింగ్లో ఒక ట్రెండ్ సెట్టర్ ఆవిడ, ఇది అందరికీ తెలుసు. నేను న్యూస్ రూమ్లో చేరిన కొత్తల్లో ఎన్నో చిన్న చిన్న విషయాల్ని ఎంతో సున్నితంగా నేర్పించిన గురువు ఆవిడ నాకు. అలాగే అప్పుడప్పుడు ట్రాన్స్లేషన్ విషయంలో నాలాంటి జూనియర్ మోస్ట్ని కూడా జోస్న, ఈ ఇంగ్లీష్ వర్డ్కి ఆ తెలుగు వర్డ్ వాడడం బాగుంటుందా, అది నప్పుతుందా అని అడగగలిగే గొప్ప మనసు ఆవిడది. పార్వతీ ప్రసాద్ మేడం అంటే జోస్న అంటూ మ్యూజికల్గా పిలిచి తన గోరింటాకు చేతిని చూపించి మురిసిపోయే స్నేహశీలత, నాతో పాటు సినిమా పాటలకి గొంతు కలిపి ఎన్నో కబుర్లు అని చెప్పిన ఫ్రెండ్ ఆవిడ నాకు. పార్వతీ ప్రసాద్ మేడం అంటే న్యూస్ రూమ్కి అప్పచ్చులు తీసుకొచ్చి అందరికీ పంచే ఆప్యాయత. ఆవిడంటే చెరగని చిరునవ్వు అంతే. విల్ మిస్ యూ మేడం అలాట్. పార్వతీ ప్రసాద్ గారి మరణం చాలా బాధాకరం. వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఉన్నతమైన విలువల్ని ప్రదర్శించారు పార్వతీ ప్రసాద్ గారు. దశాబ్దాల అనుభవం ఉన్నప్పటికీ నా వయస్సు వారితో కూడా స్నేహశీలంగా ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదివిన, ఈఎస్డి వార్తలు చదివిన రాగానే బాగా వచ్చిందా అని అడిగేవారు. అవుట్పుట్ పట్ల ఆమెకుండే తపనకి దీన్ని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వార్తల్ని అనువదించడంతో వెళ్ళిపోకుండా న్యూస్ రీడర్ వచ్చేదాకా ఆగి వార్తలు ఎట్లా వచ్చాయనే దానిపైన చర్చించేవారు. ఏమైనా ఇబ్బంది ఎదురైందా అని ఆరా తీసేవారు. గుండ్రంగా రాయగలగడం, చక్కగా అనువాదం చేయడం, చక్కటి కంఠస్వరం, స్నేహశీలత ఆమెకుండే లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఆమెను కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు తీరని. మొన్న ఆదివారం రోజు ఈనాడు రిపోర్టర్ రాజేంద్ర ఫోన్ చేసేసి పార్వతీ ప్రసాద్ గారు చనిపోయారు, ఆవిడ నెంబర్ ఇవ్వండి భయ్యా అన్నాడు. నేను నమ్మలేదు, ఆయన ముందు అయితే నెంబర్ అయితే ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు ముగ్గురు రిపోర్టర్లు ఫోన్ చేసేసి అడిగారు. అడిగిన వెంటనే వాళ్ళకు కూడా నెంబర్ ఇచ్చాను. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి నాకు ఈ నెంబర్ పనిచేయట్లేదు, వేరే నెంబర్ కావాలన్నారు. మళ్ళీ బాలభాస్కర్కు ఫోన్ చేసి అదే నెంబర్ ఇచ్చాడు, కాదు ఈ నెంబర్ కాదు వేరే నెంబర్ ఇవ్వమంటే మళ్ళీ వాళ్ళ అబ్బాయి నెంబర్ ఇచ్చాడు. వాళ్ళ అబ్బాయి నెంబర్ ఇచ్చిన వెంటనే మళ్ళీ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్ వాళ్ళకు రిపోర్టర్స్కి ఇచ్చాను. అయితే ఆ రోజు నేను నిజంగా మొదట నమ్మలేదు చనిపోయిందంటే. నాకు పార్వతీ ప్రసాద్ గారు 1982లో నేను ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్గా నా క్యారియర్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ పరిచయం. ఆవిడ అప్పుడు చిన్నపిల్లల కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. దుర్గా జానకిరాన్ గారితో పాటు కలిశారు ఆవిడ ఫస్ట్ టైం. ఆ తర్వాత ఒక 1.5 ఇయర్కు మా ఆల్ ఇండియా రేడియో న్యూస్ రూమ్లో మళ్ళీ న్యూస్ రీడర్గా మళ్ళీ ఆవిడ ప్రత్యక్షమయ్యారు. అయినప్పటి నుంచి సుమారు ఒక 25-30 సంవత్సరాలు ఆవిడతో న్యూస్ రీడర్గా నా అనుబంధం. రేడియో స్టేషన్లో ఆవిడ ట్రాన్స్లేషన్ కానివ్వండి లేదనుకుంటే చదవడం కానివ్వండి, చాలా ఎక్కడ ఎలాంటి తప్పులు చేయకుండా చదివేవారు. అదొకటే కాకుండా మామూలుగా ఆవిడ ట్రాన్స్లేషన్ చేసి మాకు స్క్రిప్ట్ ఏదైతే ఇస్తారో ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే చదవడానికి వీలుగా చాలా సులభంగా చదివేలాగా ఉండేది. ఆ తర్వాత నాకు మళ్ళీ 84లో దూరదర్శన్లో ఆవిడ ట్రైనింగ్కి వచ్చిన. నమస్కారం, నా పేరు జయ చెన్నయ్య. పార్వతీ ప్రసాద్ గారితో 30 ఏళ్ళు కలిసి ఆకాశవాణిలో
వార్తల్ని అనువాదం చేసి చదివిన అనుభవం నాకుంది. ఆమె గొప్ప సంస్కారవంతురాలు. వయసులో పెద్దవారే కాకుండా అందరినీ కొడుకుల్లాగా స్నేహితుల్లాగా చూశారు. ఆమె మాట్లాడే తీరు, ఆమె వార్తలు చదివే తీరు, ఆమె కొలీగ్స్తో చాలా స్నేహభావంతో సౌజన్యంతో కలిసిమెలిసి పనిచేసే ఒక గొప్ప వ్యక్తి ఇవాళ కనుమరుగైపోవడం చాలా బాధగా ఉంది. 30 ఏళ్ళ అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎన్నో అనుభవాలున్నాయి. ఆమె కొడుకులు, ఆమె భర్త, ఆమె గ్రాండ్ చిల్డ్రన్ ఎంతో ధన్యులు. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని వాళ్ళు ఆమె కడుపున పుట్టి ఒక గొప్ప సంసారాన్ని, ఒక గొప్ప కాపురాన్ని ఆమెకు కలిగి ఉన్నది. ఆమె చాలా గొప్ప వ్యక్తి. ఆమె ఈనాడు లేకపోవడం, మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. న్యూస్ సీనియర్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం పార్వతీ ప్రసాద్ గారు లేకుండా చూడలేకపోతున్నాం. వారికి నా శ్రద్ధాంజలి. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇలా మాట్లాడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. పార్వతీప్రసాద్ గారి మరణవార్త వినగానే అయ్యో, ఇక శాశ్వతంగా నేను ఆవిడ్ని చూడలేను అన్న ఆలోచన చాలా బాధను కలిగిస్తోంది. ఆవిడతో నాకున్న పరిచయం కాస్త తక్కువే అయినా నన్నెంతో ప్రోత్సహించేవారు, ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. వార్తా విభాగంలో చేరకముందు ఆవిడ వార్తలు వినడమే కానీ ఆవిడ్ని చూస్తానని అసలు అనుకోలేదు నేను. చేరిన కొత్తల్లో కాస్త భయం భయంగా ఉండేది నాకు. ఆవిడ ఆత్మీయమైన పలకరింపు, చిరునవ్వు చూడంగానే ఏదో నా సొంత మనిషి ఉన్నారు అన్న ధైర్యంగా అనిపించేది నాకు. నేను అక్కడ ఎక్కువ కాలం పని చేయలేకపోయినా ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆవిడ్ని చూడాలి, కలిసి మాట్లాడాలి అనుకునేదాన్ని. ఇక ఆ అవకాశం లేదు అన్న ఆలోచనే చాలా బాధాకరంగా ఉంది. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారి కుటుంబానికి కల్పించాలని, ఆవిడ ఆత్మకి శాంతి కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. పార్వతీ ప్రసాద్ గారు హఠాత్తుగా మన మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా బాధ కలిగించిందండి. ఆవిడని ఫిబ్రవరిలో చివరిసారిగా చూశాను నేను. అప్పటిదాకా ఆవిడ రేడియోకి వస్తూనే ఉన్నారు. మార్చిలో ఏవో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను, డ్యూటీలో నెలకి వేయొద్దు అన్నారని అక్కడ ఆఫీస్లో ఎవరో చెప్పారు. సరే, ఏప్రిల్ వచ్చేసరికి విషాద వార్త జీర్ణించుకోవడం చాలా కష్టమైంది. 1980లో అనుకుంటాను ఆవిడ హైదరాబాద్ నుంచి రేడియో వార్తలు చదవడం మొదలుపెట్టారు. నేనేమో 83లో విజయవాడ నుంచి వార్తలు చదవడం మొదలుపెట్టాను. అయితే 1994 నేను కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అప్పటి నుంచి ఇద్దరం కొలీస్గా ఉన్నాం. నేను రేడియో వార్తలు చదువుతానని గొప్పగా చెప్పుకోవడం కాకుండా పార్వతి గారు ఏంటంటే రేడియోలో ఆవిడ వార్తలు చదువుతారని అందరూ గొప్పగా చెప్పుకునే వ్యక్తిగా ఎదిగారు. వార్తలు మొదటి నుంచి చివరి దాకా ఒకే వరవడిలో చదవడం తనదైన ముద్రగా పార్వతి గారు వేసుకున్నారు. ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు, ఎప్పుడు టెన్షన్ పడ్డా నేనైతే చూడలేదు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. 3-4 తరాల న్యూస్ రీడర్లకి పార్వతి గారి ఆదర్శం. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. వెన్ను తట్టి ప్రోత్సహించిన అమ్మ, వార్తా విభాగానికే నిండుతన అమ్మ, పాత తరానికి కొత్త తరానికి వారధి అమ్మ. అమ్మ రేడియో స్టేషన్లో ఉన్నారంటే ఒక ధైర్యం, డ్యూటీలో ఉన్నారంటే మరీ ఆనందం. స్టూడియోలోకి వెళ్ళే ఒక్క నిమిషం ముందు మనకు పేపర్ ఇచ్చినా అది మనం ధైర్యంగా చదవగలిగామంటే అది అమ్మ రాసిన రాతే అయి ఉంటుంది. ఆప్యాయతకు మారుపేరు అమ్మ, ఒక విలువైన ఆభరణం అమ్మ. పార్వతీ ప్రసాద్ అక్కయ్య గారితోటి నా అనుబంధం 30 ఏళ్ళది. దూరదర్శన్లో ఆవిడతో కలిసి నేను వార్తలు చదివేవాణ్ణి. ఆవిడ గురించి ఎంత చెప్పినా అది తక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే కొండ అద్దంలో కొంచెమే కనిపిస్తుంది. ఆవిడ చక్కని చిరునవ్వుతో సార్థక నామధేయురాలు, పార్వతీదేవిలాగా కళకళలాడుతూ ఉండేవారు. ఆవిడ దస్తూరి ముత్యాల్లా ఉంటుంది. అనువాదం కూడా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడూ ఆఫీసులో అంకిత భావంతో పనిచేసేవారు. ప్రతి ఒక్కరితోటి స్నేహంగా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ పలకరిస్తూ చిరునవ్వుతో ఉండేవారు. అటువంటి వ్యక్తి మళ్ళీ దొరకటం మనకి సాధ్యం కాదు. ఆవిడ ఏ లోకంలో ఉన్నా కూడా ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం ప్రార్థిద్దాం. అయితే
మన ప్రార్థనకి అతీతంగా ఆ లోకాల్లో ఆవిడ ప్రశాంతంగానే ఉంటారు. ఎందుకంటే ఆవిడ పార్వతీ ప్రసాద్ గారు కాబట్టి. పార్వతి గారు వెళ్లిపోవడం ఎంతమందికో లోటు. ఆమె కుటుంబం దుఃఖాన్ని మేము ఎంతమందినో పంచుకుంటున్నాం. మా జీవితాల మీద కూడా ఆమె వేసిన ముద్ర చెరగనిది. ఎప్పటికీ ఆమె మా మనసులో కొలువు ఉంటారు. అదే గౌరవం ప్రేమతో ఆమెను తలుచుకుంటాం. నమస్తే.